फ्रेंड्स नमस्ते नेन वसंता फ्रम वीएस गार्डन्स ई रोज नेन मीकु ई हार्वेस्ट कोंचेम उंदन्नमाट हार्वेस्ट चेसुकुंदा ई मध्यकालम एमी हार्वेस्ट लेम मीकु चूपिंचलेदु कदा अंदुकनि चेप्पेसि नेनु हार्वेस्ट चेसुकुंदामु अनुकुंटुन्नानु अन्नमाट काकपोते एंटंटे ना इदिगोंडि अंटे कोंचेम कोंचेम वच्चनी चूडंडि దొండకాయలు కూడా ఉన్నాయి అక్కడ కనీసలేదు ఇవన్నీ ఎత్తుకొని సరికి అయిపోద్ది అది ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి వంకాయలు కోసదాం అదిగోండి అదిగోండి వంకాయ ఒకటి కింద పడిపోయింది సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా కూడా ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఎక్కడో దాక్కుంటూ ఉంటాయన్నమాట ఇది ఇదిగోండి వంకాయ నెక్స్ట్ ఇంకా వంకాయ ఉంది చూసారా ఇక్కడ ఇక్కడ ఒక వంకాయ ఉంది చూసారా తర్వాత తీద్దాం ఇవన్నీ ఎందుకంటే ఎవరు లేరు ఇక్కడ ఓకే అదొకటి వంకాయ మూడు వంకాయలు దొరికినాయి మనకి సో ఓకే ఇక్కడ ఒక దోసకాయ పెరుగుతుంది ఇంకోండి ఇక్కడ ఒక దోసకాయ పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే బీరకాయలు కోసేసాను బీరకాయలు రెండు కోసేసాను ఇంకొక మూడు వస్తున్నాయి అన్నమాట ఇగోండి చూసారా ఇక్కడ ఒకటి ఇగోండి ఇక్కడ ఒకటి చూడండి ఇగోండి ఇక్కడ ఒకటి ఇంకోటి ఎక్కడ ఉందండి ఇగోండి ఇక్కడ ఒకటి సో మూడు బీరకాయలు మళ్ళీ వస్తున్నాయి అంటే బీరకాయలు మటు చాలా కాసినాయి అలా తీస్తానే ఉన్నాను ఈసారి దెబ్బ అయిపోయింది ఏంటంటే మన ఇవి కాకరకాయలును టమాటాలు మటు దెబ్బ అయ్యాను అవి మట్టుకు నేను ఇదిగోండి ఈ కొంచుకొని వచ్చినాయి నాలుగైదు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి చూడలేదండి ఒక నాలుగైదు వచ్చినాయి ఇదిగోండి దొండకాయలు తినేయడమే ఇంకా ఇవన్నీ ఇలాంటివి ఏం చేస్తాం మనం ఇంకా ఇదిగోండి నా బీరకాయలు చూడండి బీరకాయలును బెండకాయలు నిండా కోసానమాట సరే ఉన్నారు కదా ఏదో చూపించదాంలే అని చెప్పేసి మళ్ళీ మీకు వీడియో పెడతాను ఇదిగోండి చూసారా వంకాయలు ఇదిగోండి ఇవన్నీ వంకాయలు చెప్పాను కదా మీకు చాలా వంకాయలు వచ్చినాయి అని ఇదిగోండి ఇదిగోండి వంకాయలు వంకాయలు ఇవన్నీ ఎందుకు కోసేస్తున్నానంటే యాక్చువల్గా ఇప్పుడు నాకు పెద్ద నాకు ఇప్పుడు ఈరోజు అవసరం లేదు కానీ ఇవి ముదిరిపోతున్నాయి ఇంకా ముదిరిపోతే మట్టుకు మనకి కొంచెం ప్రాబ్లం అనమాట పోనీ తీసేస్తే కాస్త హాయిగా ఉంటుంది కదా మొక్క అందుకని అలా తీసేస్తున్నాను బెండకాయలు అయితే ఇంకా అసలు అలా వస్తానే ఉన్నాయి కొంచెం చూసుకోకపోతే మనం ముదిరిపోతాయి సో ఇవి చూసారా ఇవి ముదిరిపోయాయి నేను అదే సంగతే ఇక్కడ కూడా కొంచెం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ కొంచెం వంకాయలు వంకాయలు ఉన్నాయి వంకాయలు కోసేసుకుందాం ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్దవైపోతే బాగోవు అన్నమాట కొంచెం పెద్ద పెద్దగా బాగా నేను ఏం చేస్తానంటే మరీ ఎక్కువ పెద్ద పెద్దగా అవ్వనేను ఎందుకంటే కొద్దిగా లేతగా ఉంటే బాగుంటాయి అన్నమాట అందుకనే నేను పెద్దగా అవ్వనేను అది ఇక్కడ కూడా కొంచెం బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కూడా కోసేసుకుందాం మళ్ళీ లేతగా అవి కొంచెం ముదిరిపోతాయి అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా మనం కోసేసుకోవాలి అది ఇక్కడ ఒక అంజూర్ వచ్చిందండి అంజూర్ కూడా పండిపోయింది చూసారా నా అంజూర్ నాకు చాలా ఇష్టమైన ఫ్రూటు ఇదిగోండి అంజూరు ఇదిగోండి తర్వాత ఇంకా చాలా తోటకూర అది తోటకూర ఉంది గోంగూర ఉంది తోటకూర ఉంది ఇవన్నీ కూడా తర్వాత మనం చేసుకుందాం లేని తర్వాత ఓకేనండి బచ్చలకూర చేసేసుకుందాం బచ్చలకూర చేసుకుందాం ఇక్కడ బచ్చల కూర ఇది చూసారా ఎంత బాగుందో ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ కూడా మనం కోసుకొని చేసుకోవచ్చు ఇదన్నమాట ఇవాళ హార్వెస్ట్ ఇంకా చేసుకోవచ్చు ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇవాళకి చాలు నాకు ఇంకా నేను పెద్దగా ఊరికే కోసుకోదలుచుకోలేదు ఉన్నాయి దొండకాయలు అవి కొంచెం ఉన్నాయి ఇంకా వంకాయలు ఉన్నాయి సో అదండి ఈ పరిస్థితి మెయిన్గా అంజూర్ వచ్చింది కదా హ్యాపీగా భుజించవచ్చు అది సంగతి ఓకేనా చూసారా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరు కూడా కొన్ని కొన్ని మొక్కలు పెంచుకోండి ఎస్పెషలీ ఈ ఫ్రూట్స్ మొక్కలకి పెద్దగా ఏమీ వీటికి సంరక్షణ ఏమి అక్కర్లేదు చూసారా నేను ఇది తెచ్చేసుకున్నాను 300 అంత పెట్టి 375 అంత తెచ్చిపెట్టాను పెద్దదే తెచ్చుకున్నాను నేను అంటే నాకు ఏంటంటే ఫాస్ట్గా రావాలి ఫాస్ట్గా ఒకసారి వచ్చేసింది అనుకోండి ఫ్రూట్స్ తోటి ఉన్నదనుకోండి కొంచెం పెద్ద చెట్టు తెచ్చుకున్నాం అనుకోండి మనకి ఇంకా
అవి వచ్చేస్తాయి కదా, ఇంకా అలా కంటిన్యూషన్ వస్తాయి. అలాగే కొంచెం పెద్ద తెచ్చుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఉండదన్నమాట, అదే సంగతి. సో మీరు కూడా పెంచండి, పెంచండి, ఎంజాయ్ చేయండి. మేము ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే, దాని ఈ వీడియోలో మీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే దాని, థ్యాంక్ యూ, బాయ్. పూర్తిగా చూడండి, చిన్న వీడియో పెట్టాను, ఎవరు ఏమి కష్టపడక్కర్లేదు, చిన్న వీడియో పెట్టాను, చూడండి, పూర్తిగా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. దీంతోపాటు ఒక చిన్న క్లిప్పింగ్ కూడా పెడుతున్నాను. ఓకే దాని, థ్యాంక్ యూ, బాయ్. బుజ్జి తోటలోకి బుజ్జి బీ వచ్చేసింది, చూడండి అదేం చేస్తుందో. ఓయ్, అస్సలు దానికి భయం లేదు, చూడు చూడు ఎంత చక్కగా అటు ఇటు తీరుతుందో. చక్కగా పాలినేట్ చేసి పెట్టి అమ్మా, వై ఎడబారిపోతున్నావు, పారిపోయింది.